ప్రజలకు అందుబాటులోకి బ్యాంక్ సేవల్లో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రుణమేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు, ఖాతాదారులకు రుణ సౌకర్యాన్ని సులభతరం చేయడానికి చేపట్టిన బ్యాంక్ సమాజంతో అనుబంధ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి రుణమేళ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్టేట్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు. వాహన, వ్యక్తిగత, గృహ, విద్య, వ్యాపార, వ్యవసాయ రుణాలకు సంబంధించిన దరఖాస్తులను వందలాది మందిగా ప్రజలు పాల్గొని ఇవ్వడం జరిగిందని, అంతేకాక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ మరియు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, రానున్న రోజుల్లో ప్రజల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మరిన్ని మేళా కార్యక్రమాలు నిర్వహించి రుణాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ఏమైతే లోన్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ బాగా ఇలాంటి మేళాలు ఇంకా జరపాలని కోరుతున్నారు. నాగేశ్వరరావు అండి, చీఫ్ మేనేజర్, కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంక్. భారతీయ స్టేట్ బ్యాంకులో ముఖ్యంగా కస్టమర్లు, శ్రేయబులాసులు బ్యాంకులోకి వచ్చి వాళ్ళ దైనందిన కార్యక్రమాల కోసం కానీ ఏ కార్యక్రమాలైనా వచ్చి అందరితో కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే ఒకరు రష్ ఉంది, జనం ఉన్నారని. దానికి అనుగుణంగా ఏం చేస్తున్నామంటే, బ్యాంకు మన దగ్గరికి కస్టమర్ ప్రజలు రావడం కాదు, మనమే ప్రజలతో మమేకం అవుదాము అంటే సొసైటీతో అనుసంధానము, సమాజంతో అనుసంధానము స్కీమ్లో మనం ఏంటంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇందులో కస్టమర్లు చాలామంది వాలంటరీగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేశారు. దానికి కావాల్సిన పరిష్కారం కూడా కొన్ని చెప్పాము, కొన్ని మీదను నిధించి మనకి రావాల్సిన అప్రూవల్స్ వచ్చాక అవి కూడా చేస్తాము. ప్రజలు ఎక్కువ మంది లో గృహ రుణాలు, హౌసింగ్ లోన్స్, ముద్ర లోన్స్, కార్ లోన్స్, తర్వాత బిజినెస్ లోన్స్ వీటి కోసం అడిగారు. అలాగే చాలామంది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడాను కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్ కోసము, అలాగే వాళ్ళ వ్యక్తిగత రుణాలు, వాళ్ళ కారు లోన్ల కోసం కూడా అడిగారు. అవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఉన్న వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేయగలిగాము. తర్వాత పెన్షనర్సు చివరిగా పెన్షనర్సు సంఘంతో పెన్షనర్ సెక్రటరీ గారు, పెన్షనర్ సభ్యులంతా ఒక 20-30 మంది వచ్చారు. వాళ్ళ సమస్యలు తెలియజేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రత్యేకమైన కౌంటర్ కావాలన్నారు. అలాగే చెప్పాము. వాళ్ళు ప్రజలు మా సమస్యలనేవి కాదు, బ్యాంకులోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఏర్పాటు కావాలంటే కొంచెం కష్టము, కానీ మాకు ఉన్నంతలో సిబ్బంది ఉన్న దాన్ని బట్టి మేము వీలైనంత వరకు వాళ్ళకి స్పెషల్ సర్వీస్ ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తాము, చేయగలం కూడాను.